గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా తాళ పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇదివరకు వీళ్ళు ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు ఉండిందండి. ఆ బాస్కెట్బాల్ ఏంటంటే వీళ్ళు సింథటిక్తో చేసుకున్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తము ఈ విధంగా క్రాష్ లాగా వచ్చేసిందండి. క్రాష్ రావడం వల్ల ఏమైందంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రొవిజన్ లేదు. రెండోది వచ్చేసి వాటర్ ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే మొత్తం వాటర్ నిలబడము ప్లస్ మొత్తం ఇక్కడ మొత్తం క్రాక్స్ రావడము. చెప్పాను కదండి ఇది సీసీ కోట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి క్రాక్స్ వచ్చి మీద వచ్చి సింథటిక్ పగిలిపోతుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్లో మేము చేస్తుంది ఏంటంటే ఇది రీమోడలింగ్ అండి బాస్కెట్బాల్ కోర్టు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. సో డ్రైలైన్ సిస్టమ్ అండి ఇది, ఫస్ట్ టైం బాస్కెట్బాల్ కోర్ట్కి డ్రైలైన్ సిస్టమ్ ఇస్తున్నామండి ఇది. జనరల్గా వచ్చేసి మీకు టర్ ఫుట్బాల్ కోర్ట్లో డ్రైలైన్ సిస్టమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బాస్కెట్బాల్ కూడా డ్రైలైన్ సిస్టమ్ అండి ఇది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వీళ్ళ పాత బాస్కెట్బాల్ కోర్ట్ని మేము న్యూ బాస్కెట్బాల్ కోర్ట్గా చేస్తున్నాము. ఇదేంటంటే మొత్తం గ్రూ కటింగ్ అండి. సో ఇది మొత్తం గ్రూ కటింగ్ ఇది. సో ఇది మొత్తం ఇది కటింగ్ మొత్తం మిడిల్ పార్ట్ అంతా 1 to 2 inches వరకు కట్ చేస్తామండి. కట్ చేసి సో దీని మొత్తం టోటల్గా మిడిల్ పార్ట్ అంతా సో ఇది ఏదైతే ఉంది కదండి ఇక్కడ చూస్తుంది కదా మిడిల్ పార్ట్ మొత్తం తీసేసి దీని మీద నుంచి క్లోజ్ అయిపోతుంది. సో దీని మీద మొత్తం ఏమొస్తుందో సెకండ్ వీడియో చెప్తానండి. అయినా కానీ ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను ఇదేంటంటే ఇప్పుడున్న పాత బాస్కెట్బాల్ కోర్ట్ని మేమేం చేస్తున్నామంటే ఇంటర్లాకింగ్ పీపీ టైల్స్ అండి. సో 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆ టైల్స్కి. సో ఇదేంటంటే సింథటిక్ కన్నా ద బెస్ట్ అండి. దీని మీద మనకి మల్టీ స్పోర్ట్ ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు. సో దీంట్లో మేము ఏంటంటే టెన్నిస్ బాస్కెట్బాల్ ఇస్తున్నామండి ఇందులో. సో దీన్ని డ్రైలైన్ సిస్టమ్ విత్ బాస్కెట్బాల్ కోర్ట్ అండి. వర్షం పడ్డా కానీ మనకి నీళ్ళు ఇట్లా బయటికి వెళ్ళిపోతాయండి. దీన్ని ఈ డ్రైలైన్ సిస్టమ్ కూడా కనబడదండి మనకి. దీని పీపీ టైల్స్ వచ్చేస్తాయి మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇదేంటంటే సీసీ బాస్కెట్బాల్ కోర్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ క్రాక్స్ వచ్చి బాస్కెట్బాల్ చాలా డ్యామేజ్గా అయిపోయింది అనుకోండి మళ్ళీ సీసీ వేసుకునే అవసరం ఏం లేదండి. సో దాన్ని మనము రీసైకిల్గా దాన్ని వాడుకోవచ్చు అండి. దాన్ని రీరెనోవేషన్ ఇలా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే దాన్ని మళ్ళీ కొత్తగా మార్చుకోవచ్చు అండి. ఎటువంటి మళ్ళీ సీసీ బేస్ వేసుకొని మళ్ళీ సింథటిక్ వేసుకునే అవసరం లేదండి. ఎందుకంటే సింథటిక్ వేసుకున్నా కానీ కూడా అది కరెక్ట్గా ఉండదు. సో ఇదేంటంటే మీకు ఇంటర్లాకింగ్ పీపీ టైల్స్ వేయడం వల్ల ఏంటంటే అది కొత్తగా ఉంటుంది, న్యూ అసలు ఇప్పుడే వేసిన విధంగా ఉంటుందండి. మీకు సెకండ్ వీడియోలో మొత్తం టోటల్గా డీటెయిల్గా చూపిస్తాను. సో ఇదండి టోటల్గా గ్రూ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదండి అక్కడ గ్రూ కటింగ్ జరుగుతుంది. చెప్తుందండి గ్రూ కటింగ్ అన్నట్టండి ఇది గ్రూ కటింగ్. సో ఈ విధంగా మొత్తము 2 inches లాగా డెప్త్, 1 inch వచ్చి మళ్ళీ ఫిల్లింగ్ అవుతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏ విధంగా మార్చబోతున్నామో మీరు చూస్తారు. సో ఎనీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇన్స్టాలేషన్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే అండ్ ఎనీ ఈ విధంగా డ్యామేజ్ అయిపోయిన బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటున్నా కానీ మీరు కాంటాక్ట్ చేయవచ్చు అండి. మీకు టోటల్గా రీమోడలింగ్ చేయబడుతుంది అండ్ మళ్ళీ ఇప్పుడే కొత్తగా వేసుకునే విధంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ టైం మీకు క్రాక్స్ కనబడకుండా బాస్కెట్బాల్ చేయబడుతుందండి. సో చూస్తున్నారు కానీ సీసీ కోడ్ని కూడా ఏ విధంగా మార్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో మొత్తం దీన్ని టైల్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తానండి. సో ఎనీ స్పోర్ట్స్ ఇన్స్టాలేషన్ డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ ఇన్స్టాలేషన్ రిక్వైర్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. సైనింగ్ ఆఫ్ అజయ్ కుమార్ రెడ్డి.